అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారికి పెద్దలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి యనమల రామకృష్ణ గారికి జేఏసీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియచేస్తున్నాను మనందరికీ తెలుసు లాస్ట్ మంత్ ఇరవై మూడవ తారీఖున జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి సమావేశాన్ని అక్టోబర్ ఇరవై మూడవ తారీఖున రాజమండ్రిలో జరుపుకొని ఆరోజు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలన్నీ కూడా అమలు చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు మళ్ళీ రెండవ సమావేశం ఈరోజు విజయవాడలో జరుపుకొని దాదాపుగా మూడు గంటల సేపు డీటెయిల్గా అన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది మొదటగా హోటల్స్లో జరిగే సమావేశం ఇది చివరి సమావేశం ఇక నుంచి జేఏసీ సమావేశాలు నెక్స్ట్ సమావేశం మొదట ఒక నిర్ణయం తీసుకున్నాం ఫ్రీక్వెంట్గా ప్రతి పదిహేను రోజులకి ఒక సమావేశం జరపాలని చెప్పి నిర్ణయించాం అందులో భాగంగా నెక్స్ట్ సమావేశం జనసేన కార్యాలయంలో జరుపుతాం తర్వాత సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అలాగా కార్యాలయాల్లోనే సమావేశాలు జరుగుతాయి తప్ప ఇది హోటల్ సమావేశం లాస్ట్ సమావేశం అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తున్నాను ఈ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నాం అందులో మొదటి నిర్ణయం రాష్ట్ర స్థాయి నుంచి స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పనిచేయాలి దీంతో పాటుగా రెండు పార్టీల్లో ఉన్నటువంటి అన్ని వింగ్స్ లీగల్ వింగ్ కానీ టెక్నాలజీ వింగ్ కానీ ఇటు ఎన్ఆర్ఐ వింగ్ కానీ ప్రతి వింగ్ కూడా కలిసి పనిచేయాలి ఈ రాష్ట్రమైనా దేశమైనా ప్రపంచంలో ఎక్కడున్నా సరే రెండు పార్టీలు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం గత సమావేశంలో ఉమ్మడి జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని జిల్లా సమావేశాలు ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరూ కూడా సమావేశమయ్యారు దానికి కంటిన్యూస్గా రేపు పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులు ఈ మూడు రోజులు నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో మూడు రోజులు కూడా నియోజకవర్గ సమావేశాలు తెలుగుదేశం పార్టీ జనసేన ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని అందరూ కలిసి నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు తయారు చేసుకోమని చెప్పి ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాం ఏ నియోజకవర్గం ఎప్పుడనేది ఒకటి రెండు రోజుల్లో అనౌన్స్ చేస్తామని చెప్పి తెలియచేస్తున్నాను అదేవిధంగా మేనిఫెస్టో అతి కీలకమైనటువంటిది ఇది ఇప్పటికే భవిష్యత్ గ్యారంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమం తీసుకొని ఇంటింటికి వెళ్ళి టెక్నాలజీని ఉపయోగించుకుని కార్యక్రమం చేస్తున్నాం దానికి తోడుగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ మనోహర్ గారు కానీ ఒక ఐదారు పాయింట్లు ఇచ్చారు దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని దీన్ని కూడా ఇమీడియట్గా భవిష్యత్ గ్యారంటీలో చేర్చి రెండు పార్టీలు కలిసి వెళ్ళాలని చెప్పి నిర్ణయించాం ఐదు ఆరు పాయింట్స్ కూడా తొందరగానే చర్చించి నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక్కొక్క పార్టీ నుంచి ముగ్గురు సభ్యుల్ని సెలెక్ట్ చేసి మేనిఫెస్టో కమిటీ అని చెప్పి ఏర్పాటు చేసుకొని మా పార్టీ నుంచి పెద్దలు యనమల గారి నాయకత్వంలో ముగ్గురు సభ్యులు ఉంటారు జనసేన వాళ్ళు కూడా మనోహర్ గారు ఈరోజు రేపు ముగ్గురు పేర్లు సజెస్ట్ చేస్తే మొదటి సమావేశం పదమూడవ తారీఖు పెట్టుకొని అందులో చర్చించి ఈ ఐదారు పాయింట్స్ కూడా యాడ్ చేసుకొని రేపు పదిహేడవ తారీఖు నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఈ పరిషత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి వెళ్ళడానికి నిర్ణయించాం ఈ విషయాన్ని అందరికీ తెలియచేస్తున్నాను అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చాలా ఎక్కువ ఉన్నాయి అందులో ఒక ఐదారు కార్యక్రమాలు సెలెక్ట్ చేశాం అందులో అతి ప్రాధాన్యత కలిగినటువంటిది వంద సంవత్సరాల చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతవరకు ఎప్పుడూ రానటువంటి కరువు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది కరువుని వెల్కమ్ చేయాలి ఈ కరువు ఎందుకు వెల్కమ్ చేయాలంటే ఇది మన చేతిలో ఉండదు ఇది ప్రకృతి వైపరీత్యాల వల్ల వస్తాయి ఈ సంవత్సరం మనకు వర్షపాతం లేదు కరువు వచ్చింది దీన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో కరువే లేదు గతంతో పోల్చుకుంటే ఇబ్బందే లేదని చెప్పి ముఖ్యమంత్రి బహిరంగ సభల్లో చెప్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు అందుకే ఈ కరువుని ప్రధాన అంశంగా తీసుకున్నాం దీని మీద ఉమ్మడి కార్యాచరణ రూపొందించాం దీన్ని కంటిన్యూగా తీసుకెళ్ళి రైతుల పక్షాన పోరాటం చేసి ఎవదైతే ఈ కరువు వల్ల పంట నష్టపోయిందో ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఆర్థిక సహాయం అందే వరకు పోరాటం చేస్తాం ప్రభుత్వం ఇన్సూరెన్స్ని ఒక ఫేక్గా తయారు చేసింది మేమే సొంతంగా తయారు చేస్తామని చెప్పి అటు కంపెనీలకి డబ్బు కట్టగా చాలా ఇబ్బందులు ఉన్నాయి అందుకే ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఇచ్చే వరకు కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం చేశాం అదేవిధంగా చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి రోడ్లు గుంతలు పడి ఏ విధంగా అవస్థలు పడుతున్నారు అదేవిధంగా మద్యాన్ని ఏ విధంగా అవినీతి చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కరెంటు బిల్లులు ఏ రకంగా పెంచారు నిత్యావసర వస్తువుల ధరలు ఏ రకంగా పెంచారు అదేవిధంగా ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా ఐడెంటిఫై చేశాం ప్రతి పదిహేను రోజులకి ఒక ప్రోగ్రామ్ తీసుకొని ప్రజల్ని చైతన్యపరచాలని చెప్పి నిర్ణయించాం అందులో భాగంగా నెక్స్ట్ ఫ్రైడే సాటర్డే మొదటి అంశంగా ఈ రాష్ట్రంలో రోడ్లు పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దాని మీద మొదటి కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా అతి ప్రధానమైనటువంటి అంశం సామాజిక వర్గాలు ఇటు బలహీన వర్గాలు కానీ అటు ఎస్సీ సామాజిక వర్గం కానీ మైనార్టీ సామాజిక వర్గం కానీ ఎస్టీ సామాజిక వర్గం కానీ సంక్షేమాన్ని పక్కన పెట్టండి సంక్షేమం ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు కానీ స్వాతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పైన కానీ పైన కానీ పైన కానీ బీసీల పైన కానీ ఒక దమనకాండ ఈ రాష్ట్రంలో జరుగుతుంది చాలా బాధ ఆవేదన కలుగుతుంది చెప్పడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో దాడులు చేస్తున్నారు అందుకే మేము కూడా దీన్ని అంశాల వారిగా తీసుకొని కమ్యూనిటీస్ వారిగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయించాం అందులో మొదటగా బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు పార్లమెంటు వారిగా ఏర్పాటు చేసి రెండు పార్టీలు ఆర్గనైజ్ చేసి ఇది పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశంగా కాకుండా స్వచ్ఛందంగా బీసీ సంఘాలకి బీసీలో ఉన్నటువంటి అన్ని కుణాలు పెద్దలందరికీ పిలిచి దీన్ని చర్చించి ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను అదేవిధంగా ఈరోజు వాటర్ వెరిఫికేషన్ కానీ అదేవిధంగా ఈ వాటర్ లిస్టులో ఏ విధంగా వాటర్లు ఇబ్బంది కలుగుతుందో మీ అందరికీ కూడా తెలుసు దీని మీద పూర్తి స్థాయిలో కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం చేశాం ఇంకొకటి ఈ ముఖ్యమంత్రి రేపు ఎప్పుడు జన్కి జరిగినా చిత్తు చిత్తుగా ఓడిపోతాడని తెలిసి ఎలక్షన్లో విపరీతమైన అక్రమాలు చేయాలి పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టాలని చెప్పి ఒక దుర్బుద్ధితో ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు అందుకే డీటెయిల్గా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జనసేన తెలుగుదేశం పార్టీ మా నాయకుల మీద కార్యకర్తల మీద పెట్టినటువంటి అక్రమ కేసుల మీద కలిసికట్టుగా మేము న్యాయ పోరాటం చేయడానికి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ వివరాలన్నీ కూడా సేకరించి న్యాయస్థానంలో పోరాటం చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను అదేవిధంగా స్థానిక సంస్థలు ఈ దేశానికి పట్టుకొమ్మలు కానీ దురదృష్టవశాత్ ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వేల కోట్ల రూపాయలు ఒక దోపిడీ దొంగలాగా పంచాయతీరాజ్ వ్యవస్థ మీద పడి ముఖ్యమంత్రి మొత్తం లోకల్ బాడీ నిధులన్నీ కూడా తినేస్తున్నాడు దీని కూడా కలిసి పనిచేయడం రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకి ఏ విధంగా బలోపేతం చేయాలనే విషయం మీద కూడా మరి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం దాని మీద కూడా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఈరోజు దిశ యాప్ అది ఒక పెద్ద బోగస్ యాప్ సిగ్గున్నవాడు రాజకీయ అవగాహన ఉన్నవాడు అందులో ముఖ్యమంత్రి పదవులో ఉన్నవాడు ఎంత బ్లెంటగా అబద్ధాలు మాట్లాడుతామని చెప్పి ఎప్పుడు చూడలేదు దిశ యాప్ లేకుండే దిశ యాప్ ఉందని దీని ద్వారా ఈ రాష్ట్రంలో మహిళల మీద దాడులు మొత్తం ఆగిపోతున్నాయని దిశ చట్టం దిశ చట్టం లేకుండే ఒక దిశ యాప్ పెట్టి బలవంతంగా పేక మీద కత్తిపెట్టి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పి సాక్షాత్తు పోలీసులే ఒత్తిడి చేస్తున్నారు అందులో భాగంగా మొన్న విజయనగరంలో దేశానికి రక్షణగా ఉన్నటువంటి ఒక సిపాయిని ఒత్తిడి చేసి దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోమంటే ఆయన చేసుకోనంటే ఆయన మీద దాడి చేస్తే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఓటీపీ అడిగితే నా సమాచారం నీకు ఇవ్వనని చెప్తే పోలీసులు ఏ రకంగా ఇబ్బంది పెట్టారు మరి మనందరం కూడా చూసాం ఇటువంటి విషయాల మీద పూర్తి స్థాయిలో కలిసి ముందుకెళ్లాలని చెప్పి కూడా నిర్ణయం చేశాం అదేవిధంగా ఉద్యోగస్తులు చాలా సమస్యలు ఉన్నాయి ఉద్యోగస్తుల సమస్యల్ని దాని మీద కూడా ఈ సమావేశంలో డిస్కస్ చేశాం ఉద్యోగస్తుల సమస్యల మీద కూడా జేఏసీ తప్పనిసరిగా పోరాటం చేస్తుందని చెప్పి తెలియచేస్తున్నాం ఇక నుంచి ప్రతి అంశంలో కలిసి గవర్నర్ కలాలన్నా ఎలక్షన్ కమిషన్ కలాలన్నా ఢిల్లీ వెళ్ళి ఈ దాడుల మీద అటు మానవ హక్కులకు కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్కి కానీ ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్కి కానీ ఎక్కడ ఏ సందర్భంలో రిప్రజెంట్ చేయాలన్నా సరే రెండు పార్టీలు కలిసి పనిచేయాలని చెప్పి మరి అనుకున్నాం అదేవిధంగా అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటిది మా యువనాయకులు ఈ మధ్య రాష్ట్రంలో పాదయాత్ర చేశారు యువగలం పేరుతో ఆ పాదయాత్రలో యువత ఏ రకంగా స్పందించారో మీరు చూశారు స్పందించడానికి కారణం ఈ రాష్ట్రంలో యువత పూర్తిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వీర్యం అయిపోయింది పరిశ్రమలు లేవు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాలు లేవు వారు చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ కూడా లేదు చాలామంది చాలా అవస్థలు పడుతున్నారు బతకడానికి ఇబ్బందులు లేనటువంటి పరిస్థితుల్లో యువత అల్లాడిపోతున్నారు కాబట్టి ఈరోజు యువత మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి మీ అందరికీ తెలియచేస్తూ ఈ విషయాలన్నింటి మీద కూడా చర్చించాం ఏ రకంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి ఏ విధంగా కలిసి పనిచేయాలి అన్ని విషయాలు కూడా డిస్కస్ చేశాం కామన్గా ఎప్పటికప్పుడు చర్చించుకుంటాం మేనిఫెస్టోలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొదటి సమావేశంలోనే డీటెయిల్గా డిస్కస్ చేసి ఎక్కడా ఇబ్బందులు లేకుండా కలిసి పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు రోజుల్లో మేము మూడు రోజులకి ఏ రోజు ఏ నియోజకవర్గం మీటింగ్ అనేది రేపు ఎల్లుండో తెలియచేస్తాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల మీటింగ్లు ఈ మూడు రోజులు జరుగుతాయి పదమూడవ తారీఖున ఫస్ట్ మీటింగ్ రామకృష్ణ గారు ఆధ్వర్యంలో రెండు పార్టీలు కలిసి మేనిఫెస్టో సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం పదిహేడు నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరూ కలిసి ఇంటింటికి వెళ్ళి ఆ కార్యక్రమం కూడా చేయాలని చెప్పి నిర్ణయం చేశాం పద్దెనిమిది పంతొమ్మిది ఫస్ట్ కార్యక్రమం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి శుక్ర శనివారాలు ప్రతి పదిహేను రోజులకు ఒక ప్రోగ్రాం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం అందులో భాగంగా మొదటి కార్యక్రమం పదిహేడు పద్దెనిమిది ఎందుకంటే దే పద్దెనిమిది పంతొమ్మిది దివాలు ఉంది కాబట్టి అయిన తర్వాత ఫస్ట్ ఆ రోడ్స్ కార్యక్రమాన్ని తీసుకున్నాం పూర్తి స్థాయి మేనిఫెస్టో కదా మేనిఫెస్టో కమిటీ రెండు పార్టీలు డిస్కస్ చేసిన తర్వాత ఏ రకంగా చేయాలనేది వాళ్ళు ముందు తయారు చేస్తారు తర్వాత అధినాయకులు దృష్టిలో పెట్టి అప్పుడు ఫైనల్ మేనిఫెస్టో తయారు ముందుకు వెళ్తాం ముందు ఏదైతే ఈ భవిష్యత్ గ్యారెంటీలో మనం కలిసి వెళ్ళాలని అందులో రెండు పార్టీలు కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రజలకు చెప్పాలనుకున్నాం దాని మీద ముందు ఫైనలైజ్ చేస్తాం సార్ మనోహర్ గారు జనసేన పార్టీ రాష్ట్రానికి ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటోంది దాని మీద ఏంటి మీరు ఏం సమాధానం చెప్తారు రాష్ట్రంలో ఇది అనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పామండి ఎన్డీఏ అలయన్స్లో భాగస్వామిగా ఉన్నాం కాబట్టి ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికలు ఖరారైందో ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని జాతీయ స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి పోరాటం చేద్దాం తెలంగాణలోనే విషయం వ్యక్తపరిచినప్పుడు గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రజెన్స్ ఉండాలి దానికి మన క్యాడర్ ఎంతో బలంగా కష్టపడుతున్నారు వాళ్ళకి అవకాశం ఇద్దామనే ఒక నిర్ణయం ఆయన తీసుకున్నారు సో అందుకు అనుగుణంగా ఒక ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్గా ప్రధానమంత్రి మోడీ గారిని అదేవిధంగా అమిత్ షా గారిని కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుని తెలంగాణ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీతో జనసేన పార్టీ అక్కడ పోటీ చేస్తుంది ఇప్పుడు అవేం చర్చలు లేవు ఓన్లీ ప్రజా సమస్యలు రాష్ట్రంలో కలిసి పనిచేయాలి మా టార్గెట్ అంతా ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి పెద్ద శని జగన్మోహన్ రెడ్డి ఆ శని ఎప్పుడు వదలగొట్టుకుందాం దానికే ముందుకెళ్తున్నాం తప్ప సీట్ల గురించి కానీ స్థానాల గురించి కానీ ఎక్కడ డిస్కస్ జరగలేదు అంటే పాదయాత్ర కంటిన్యూ చేయడం ఒక ఎత్తు అది రేపు దీపావళి ఇంత డిస్కస్ చేసి డిసిషన్ తీసుకుంటారు కానీ కలిసి సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అయితే జాతీయ పార్టీ అధ్యక్షులు వారు కండిషన్ బెయిల్లో ఉన్నారు కాబట్టి అది పూర్తి స్థాయి బెయిల్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉమ్మడి సమావేశాలు భారీ స్థాయిలో పెట్టి ఆ సమావేశాలకి ఇటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆ సమావేశాలు ఎట చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు చెప్పింది అదే కదా మేము మొన్న రాజమండ్రి సమావేశంలో జిల్లా స్థాయిలో ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళ మధ్య గ్యాప్ లేకుండా సమావేశాలు పెట్టుకున్నాం తదుపరి మెసేజ్ కూడా లేదు అందుకే రేపు ఈ మూడు రోజుల సమావేశాలతో నియోజకవర్గంలో అందరూ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఆత్మీయ సమావేశం పెట్టుకొని ఒక గంట రెండు గంటలు డిస్కస్ చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది ఇక నుంచి సెంటర్ పాయింట్ పెట్టుకోమని చెప్పాం ఒక నియోజకవర్గానికి ఒక నాయకుల పేర్లు అడిగాం ఆ నాయకులతో కంటిన్యూగా ప్రతిరోజు మాట్లాడుకొని ఏ కార్యక్రమం జరిగినా కలిసి వెళ్ళడానికి ఈజీ అవుతుంది కాబట్టి ఇక నుంచి ఆ సమస్య ఉండదు అన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తాం చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి